మనం ఈ కింద ఇవ్వబడిన రకరకాల భిన్నాలకు సంబంధించిన ఉదాహరణలను చూస్తాము. కింద ఇవ్వబడిన క్రమ భిన్నం అంటే ప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మరియు మిశ్రమ భిన్నాలు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని గుర్తించండి. ఎప్పుడు భిన్నం కింద సంఖ్య అంటే హారం భిన్నం పైన ఉన్న సంఖ్య లవం కంటే ఎప్పుడు పెద్దదిగా ఉంటుందో అది క్రమ భిన్నం. కానీ ఈ భిన్నం యొక్క విలువ 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ. ఇచ్చిన సంఖ్యలలో 23/25 మరియు 13/19 తగిన భిన్నాలు. అదేవిధంగా భిన్నం పైన అంటే లవం భిన్నం కింద ఉన్న సంఖ్య అంటే హారం కంటే పెద్దదైతే ఏ భిన్నమో మీరు చెప్పగలరా? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. ఇదొక అపక్రమ భిన్నం అవుతుంది. ఈ భిన్నం యొక్క విలువ 1 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇచ్చిన సంఖ్యల్లో 13/7 మరియు 17/14 అపక్రమ భిన్నాలు. అదేవిధంగా దేంట్లో అయితే ఒక పూర్ణాంకం మరియు క్రమ భిన్నాన్ని కలిగి ఉంటాయో అటువంటి భిన్నాన్ని మిశ్రమ భిన్నం అంటారు. ఈ విధంగా ఇచ్చిన సంఖ్యలు 1/3/8 మరియు 5/12/17 మిశ్రమ భిన్నాలు. ఇప్పుడు మనం భిన్నాల్లో మార్పులకు సంబంధించిన ఉదాహరణలు చూస్తాము. కాని దీనికి ముందు భిన్నాలను ఎలా మార్చాలో తెలుసుకుందాం. మనం 5 చాక్లెట్లు తీసుకున్నామని అనుకుందాం. మనం వీటిని 3 సమాన భాగాలుగా విభజించాలి. దీనికోసం మనం ప్రతి చాక్లెట్ను 3 సమాన భాగాలుగా విభజిస్తాం. ఇప్పుడు ప్రతి చాక్లెట్లో ఒక భాగాన్ని ఒక చోట ఉంచి అన్ని చాక్లెట్లను 3 సమాన భాగాలను చెయ్యండి. కాబట్టి చెప్పండి, ప్రతి భాగంలో ఎంత చాక్లెట్ వస్తుందో ఆలోచించండి. పదండి, మీకు చెప్తాము. మనం ప్రతి చాక్లెట్ యొక్క 3 సమాన భాగాలను చేసినందున మనం హారం 3 అంటే డినామినేటర్ను రాస్తాము. మరియు మనం 5 భాగాలను తీసుకున్నాము కాబట్టి లవం అంటే న్యూమరేటర్ 5 అవుతుంది. ఈ విధంగా ప్రతి భాగంలో 5/3 చాక్లెట్లు వస్తాయి. ఇదొక అపక్రమ భిన్నం. రండి దీన్ని మిశ్రమ భిన్నంగా మారుద్దాం. ఈ 5 భాగాల నుండి 3 భాగాలను తీసుకుని వాటిని జోడిస్తే మనకు పూర్తి చాక్లెట్ లభిస్తుంది. కాబట్టి మిగిలిన చాక్లెట్ యొక్క భిన్నం ఏమవుతుందో చెప్పగలరా? ఏమిటంటే 3 ఇంట్లో 2 భాగాలు ఉన్నందున 2/3 భిన్నంగా ఉంటుంది. ఈ విధంగా ఒక పూర్తి మరియు 2/3 చాక్లెట్లను ఏకకాలంలో 1/2/3 విధంగా కూడా సూచించవచ్చు. గణితంలో ఈ మార్పు చేయడానికి మనం లవాన్ని హారంతో భాగిస్తాము. అంటే 5/3ను భాగహార రూపంలో భిన్నంగా సూచిస్తాము. అప్పుడు మనం భాగించగా వచ్చిన భాగఫలాన్ని అంటే కోషెంట్ మరియు శేషాన్ని అంటే రిమైండర్ పొందుతాము. ఆపై మిశ్రమ భిన్నాన్ని ఈ విధంగా సూచిస్తాము. దీంతో మిశ్రమ భిన్నాలను 1/2/3గా పొందుతాము. ఇదే విధంగా మిశ్రమ భిన్నాలు ఉంటే 1/2/3ను అపక్రమ భిన్నంగా మార్చాలి అంటే మనం ఎలా చేస్తాము? ఉదాహరణకి మీరు గమనిస్తే ఇక్కడ 3 లవం. కాబట్టి మనం పూర్తి చాక్లెట్లను 3 సమాన భాగాలుగా చేస్తాము. ఇక్కడ అన్ని భాగాలు 5 మరియు హారం 3గా ఉంటాయి. కాబట్టి అపక్రమ భిన్నం 5/3గా రాయబడుతుంది. గణితంలో ఈ మార్పు చేయడానికి మొదట మనం మొత్తం సంఖ్యను హారం ద్వారా గుణించి దానిని లవానికి కూడాలి. ఇక్కడ 1ను 3తో గుణించి 2ను జోడించడం వల్ల 5 వస్తుంది. అంటే మనం ముందు తీసుకున్న భాగాల సంఖ్యను పొందుతాము. ఆపై ఫలితం కింద మొత్తాన్ని ఎన్ని సమాన భాగాలుగా విభజించబడిందో దాని సంఖ్యను హారం స్థానంలో ఉంచుతాము. దీంతో మనకు 5/3 భిన్నం లభిస్తుంది. ఇదొక అపక్రమ భిన్నం. ఈ విధంగా మనం అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మరియు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా సూచించవచ్చు. తదుపరి ఉదాహరణ, ఈ కింది వాటిలో నుంచి ఏ వ్యాఖ్యానం సరైంది? ఒకవేళ 40 మీటర్ల తాడును 7 భాగాలుగా చెయ్యాలంటే ప్రతి ఒక్క భాగం 40/7 మీటర్గా ప్రక్రియ ద్వారా లభిస్తుంది. దీనినే మనం 40/7 మీటర్ భిన్న రూపంలో సూచిస్తాము. ఈ విధంగా మొదటి ఎంపిక సరైంది. 40/7 మీటర్ ఇక్కడ పొడవును అపక్రమ భిన్నాల రూపంలో సూచించబడింది. పదండి దీన్ని మిశ్రమ భిన్న రూపంలో చూపిద్దాం. మిశ్రమ భిన్నంలో సూచించడానికి మనం లవం 40ను హారం 7తో భాగిస్తాము. అంటే 40/7 రూపంలో సూచిస్తాము. భాగహారం చేయడం ద్వారా భాగఫలం 5 లభిస్తుంది మరియు శేషం 5 లభిస్తుంది. ఇప్పుడు మనం
మిశ్రమ భిన్నాలని ఈ విధంగా సూచిస్తాము. ఈ విధంగా 5 5/7 మిశ్రమ భిన్నం అవుతుంది. అంటే రెండవ వ్యాఖ్యానం కూడా సరైంది. ఈరోజు మనం ఇచ్చిన కింది వాటిల్లో చూశాము భిన్నాలకు సంబంధించిన ఉదాహరణలు. తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని అపోహలను తొలగించుకుందాం.